హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ ఈరోజు మనం ఐమెక్స్ దగ్గర ఉన్నామండి ఎన్నో రోజుల తర్వాత సందీప్ కిషన్ గారు మన ముందుకు వచ్చారు గల్లీ రౌడీతో మరి ఎలా రివ్యూ ఉందో మూవీ ఎలా ఉందో స్లాగ్ ఉందో లేకపోతే బాగుందో లేకపోతే చూద్దాం ఒకసారి జనరల్ రివ్యూస్ తెలుసుకుందామా మరి పదండి బాగా చూపించారు నిజంగా ఈ మైక్ల మీద ఒట్టానా సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న ఆ రేంజ్కి ఉన్నాడు ఓకే మరి వెన్నెల కిషోర్ గారు వస్తే ఎలా ఉంటుంది ఫస్ట్ ఆయన స్క్రీన్ మీద చూడగానే ఫుల్ లాఫింగ్ అనమాట ఇద్దరు ముగ్గురు లేడీస్ చేశారన్న కామెడీ వైజాగ్ యాక్సెంట్లో అదే వైజాగ్ స్లాంగ్లో చాలా బాగా చేశారన్న ఆయన డ్రెస్ స్టైల్ కానీ అన్ని చాలా బాగున్నాయి ఉంది ఉంది సాంగ్స్ చెప్పండి కదా బాగున్నాయి సాంగ్స్ వచ్చేసి ఓకే థ్యాంక్ యూ కామెడీ బాగుంది కామెడీ వచ్చేసి వెన్నెల కిషోర్ గారు బాగా చేశారు తప్పకుండా చూడాల్సింది మీరు ఓకే ఇంకా ఏమన్నా అడగ బోర్ కొట్టలేదు ఎక్కడ నాకు బోర్ కొట్టలేదు వెన్నెల కిషోర్ గారు చేసే కామెడీ నన్ను అసలు బోర్ కొట్టించలేదు చాలా బాగా ఎంజాయ్ చేశాను మూవీని అంతే ఎంటర్టైన్మెంట్ షో యా తప్పకుండా చూడాల్సిందే అండి పీకే ఫ్యాన్స్ కూడా చూడండి మిస్ కావద్దు ఎవరు పీకే ఫ్యాన్స్ ప్లీజ్ 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 ఓకే థ్యాంక్ యూ కానీ అన్న చెప్తున్నా నిజంగా నిజంగా ఈ మైక్ల మీద ఒట్టానా సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న సందీప్ అన్న ఐ లవ్ యూ అన్న నిజంగా నవ్విచ్చిన నన్ను మస్తు ఉన్నది కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ మీరు ఒక్కసారి థియేటర్ వైజ్ చూడరు అన్న కానీ ఇది మాత్రం అన్న ప్లీజ్ ఈ హాస్పిటల్ ఎక్కడ అన్న దగ్గర నూట యాభై రూపాయలు ఉన్నాయన్న కా దెబ్బ తాకిందన్న కింద పడ్డ జారి అన్న అమ్మ అన్న ఇది మనోడన్న కానీ నిజంగా అన్న నాకు కడుపు నొప్పి లేచింది చూస్తుంటే చూడబుద్ధి అయింది నిజంగా అన్న ప్లీజ్ అన్న నీ కాలు మోక్తాన్న అంటే అన్న సారీ అన్న ఇది కొద్దిగా ఎండ కొడుతుందని కన్నుకి పెట్టుకున్నా అన్న సూపర్ ఉన్నది సినిమా హీరో అన్న బాగా చేసిండు సాంగ్స్ బాగుంది నాకు రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ చూస్తుంటే చూడబుద్ధి అయింది అన్న నిజంగా చెప్తున్నా ప్రామిస్ ఇది కొద్దిగా నిజంగా చాలా బాగుందన్న కానీ నేను అన్న నిజంగా గల్లీ రౌడీ అంటే అన్న నిజంగా గల్లీ రౌడీ కానీ ఒక్కటి మాత్రం చెప్తా అన్న ప్లీజ్ మీకు ఒకటి చెప్తా అన్న వింటారా ఒకటి ఒకటే ఒకటే కానీ నిజంగా చెప్తున్నా లవ్ చేస్తా మాత్రం గొప్ప లవ్ చేస్తారన్న అది సందీప్ కిషన్ అన్న చూపించిండు నిజంగా ఐ లవ్ యూ అన్న నిజంగా మంచి సినిమా ఇచ్చిర్రు వినాయక్ అవునట ఫిఫ్త్ సినిమా మన వినాయక చవితికి వేలం పాట బ్లడ్ ఎలా పోతుందో సినిమా టికెట్లు ఆ ఫుల్ హౌస్ఫుల్ కావాలని మనస్ఫూర్తి వరకున్న చాలా బాగుంది నా రెడ్ బుల్ చిట్టి నా ఫేస్ బుక్ లో నా లక్ష లైకులు కొట్టాలి నువ్వేనా తాడివే రాదన్నా నువ్వే కదా తాడివే రాదన్నా సినిమా కూడా చాలా బాగుంది ఫ్యామిలీ చూడవచ్చు ఫుల్ నవ్వుకోవచ్చు ఈ మధ్య కాలంలో కామెడీ మూవీస్ తక్కువ అయ్యాయి కదా సో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అనమాట చాలా బాగా నవ్వుకుంటారు జనాలు సందీప్ కిషన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది ఎరగదీసేసారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వన్ ఆఫ్ ది హైలైట్ ఇప్పుడు మీరు పాట పాడింది ఇదే మూవీలో నుంచి మూవీ పేరు చిట్టి జాతి రత్నాలు పాడరా మా కోసం ఇప్పుడే వారు మీ అభిమానులు అందరూ వినాలి ఇంకొక సాంగ్ ఏం పాడాలి అవును నేను చాలా బాగా పాడుతా సాంగ్స్ ఓకే ఇంకొక ఏం సాంగ్ పాడాలి ఏమైనా చూసి పాడొచ్చా సాంగ్ కొత్తగా ఈ మూవీలో సాంగ్స్ మీకు ఏం గుర్తులేదు ఈ మూవీలో సాంగ్స్ నాకు ఏం గుర్తులేవు గల్లీ రౌడీకి వచ్చారు మరి ఈ గల్లీ రౌడీ సాంగ్స్ పాడితేనే బాగుంటుంది అవును నిజమే కానీ బట్ సాంగ్స్ అన్నీ గుర్తు పెట్టుకునేలా లేవన్నమాట అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాయి సో గుర్తు పెట్టుకునేలా లేవు సాంగ్స్ సో వేరే సాంగ్ ఏమైనా పాడమంటే పాడుతా ఓకే యుద్ధమేమి చరగలే సుమోలేమి అసలే గలే చిటికెలో నా చిన్న నవ్వుతో పచ్చ జెండ ఊపేసినావే మేడం ఎలిజబెట్ నీవేనా తాడు బొంగరం లేని ఆవారా నేనేనా చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా రెడ్ బుల్ చిట్టి నా ఫేసు బుక్కులో నా లక్ష లైకులు కొట్టావే చిట్టి మూవీ బాగుంది ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు సో యూ బాగా కనెక్ట్ అవుతారు అన్న మనకు దేవుడితో సమానం చాలా పెద్దోళ్ళు
ఓకే అందుకని మన ఆలల్లా చేసిరన్న ఓకే ఆలల్లా చేసిందంటే ఆ రేంజ్ కి ఉన్నాడు ఓకే ఆ రేంజ్ కు ఉన్నాడు అన్న చాలా బా యాక్టింగ్ చేసినావు అన్న నీ ఫైట్ సీన్స్ కి హైలైట్ అన్న ఫైట్ సీన్స్ మెచ్చుకోవాల్సిందే థాంక్యూ నా పేరు శ్రావణ్ వైజిటి ఇప్పుడే మూవీ చూసా చాలా అంటే చాలా బాగుంది మూవీ గల్లీ రౌడీ సందీప్ కిషన్ ఇంతకుముందు తీసిన సినిమాలకంటే ఈ సినిమా చాలా ఫ్రెష్ గా కొత్తగా అనిపిస్తుంది ఏదో ఇండస్ట్రీకి ఇప్పుడే వచ్చినట్టు కొత్తగా చాలా కష్టపడి తీసినట్టు అనిపిస్తుంది ఈ సినిమాలో చాలా మంది అడల్ట్ కంటెంట్ అంటూ ఏం లేదంటే ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్ కానీ ఆ కామెడీ కానీ అంతా కూడా చాలా బాగుంది ఎంజాయ్ చేశారు చూసి వచ్చే ప్రేక్షకుడు ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు చాలా బాగుంది మూవీ అయితే థ్యాంక్ యూ గల్లీ రౌడీ మూవీ చాలా ఎంటర్టైనింగ్ ఉంది అండ్ సందీప్ కిషన్ గారికి చాలా కొత్తగా చూపించారు సినిమా చాలా బాగుంది అండ్ లవ్ ఎంటర్టైన్మెంట్ చాలా చాలా బాగుందండి మూవీ అండ్ అవి కాన్సెప్ట్ ఏంటి కాన్సెప్ట్ కొంచెం సస్పెన్స్గా ఉంటుంది లైక్ మెయిన్ రౌడీని స్టార్టింగ్లోనే చంపేస్తారు సో మొత్తం సస్పెన్స్కి వెళ్తే లాస్ట్లో రివీల్ అవుతుంది అనమాట సో ఆ సస్పెన్సే మూవీ స్టోరీ సినిమా చూసి అర్థమవుతుంది చూడండి సాంగ్స్ ఏమైనా ఉన్నాయా సాంగ్స్ ఉన్నాయి టూ సాంగ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కిషోర్ ఉన్నారు కదా కామెడీ ఎలా కామెడీ వెన్నెల కిషోర్ గారు వస్తే ఎలా ఉంటుంది ఫస్ట్ ఆయన స్క్రీన్ మీద చూడగానే ఫుల్ లాఫింగ్ అనమాట ఆయన క్యారెక్టర్ హైలైట్ దాంట్లో మ్యూజిక్ ఏమైనా బాగుంది మేడం బీజిఎమ్స్ వగేరా చాలా బాగుంది సినిమాలో హైలైట్ రౌడీని చంపడమే లాస్ట్ వరకు ఎవరు చంపారో కూడా తెలీదు సో దట్స్ వై సస్పెన్సింగ్ ఉంటుంది సెకండ్ హాఫ్ బాగుందండి ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది సెకండ్ హాఫ్ కూడా బాగుంది మీద ఉట్టే చెప్తున్నా చాలా బాగుంది సినిమా అది కానీ అబద్ధం అయితే ఇంకా కేబుల్ బ్రిడ్జ్ లేనట్టే అది అంటే అన్న మనం ఎప్పుడు ఒకటే కంటెంట్ అన్న వాళ్ళు తీసే స్క్రీన్ ప్లేలో ఉంటుంది బేస్ అయ్యి స్క్రీన్ ప్లే చాలా బాగుంది ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు అన్న ఇద్దరు ముగ్గురు లేడీస్ చేశారన్న కామెడీ వైజాగ్ యాక్సెంట్లో అదే వైజాగ్ స్లాంగ్లో చాలా బాగా చేశారన్న ఎట్లా అంటే నేచురల్ కామెడీ మన ఇంటి పక్క లేడీస్ ఎట్లా అయితే చేస్తారో అట్లా కామెడీ చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కదా హైలైట్గా మరి అక్కడ ఎలా కామెడీ ఎలా ఉంది రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీతో పాటు ఏడిపించారు వెన్నెల కిషోర్ గారు అయితే సైకో క్యారెక్టర్ చేశారనమాట చాలా బాగా చేశారు ఉంది అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఇలా వచ్చిపోయి వెళ్ళిపోయేదని కాకుండా ప్రతి క్యారెక్టర్ కూడా ఉంది తర్వాత విలన్కి మటర్ చేసే సీన్ ఒకటి ఉంది అది ఎవరు చేశారనేది లాస్ట్ వరకు ఆ సస్పెన్స్ క్యారీ చేయడం అనేది చాలా బాగుంది తర్వాత ఏంటంటే విలన్ ఇంట్రడక్షన్ ఒక ఫైట్ ఉంది అసలు ఫైట్స్ అన్నీ బాగున్నాయి విలన్కి ఫైట్ ఉంది తర్వాత పేటాలో క్యారెక్టర్ చేసిన అతను ఇందులో ఎస్ఐ క్యారెక్టర్ చేశారు సిఏ క్యారెక్టర్ అతని ఫైట్స్ బాగున్నాయి తర్వాత సందీప్ కిషన్కి అంటే ఒక హీరోకే ఫైట్స్ ఉండాలి మిగతా వాళ్ళకి ఉండకూడదు అనే ఒక ప్యాటర్న్ మనకు ముందు నుంచి వస్తుందిగా అది సినిమాలో లేదు అంటే ఒక క్యారెక్టర్ ఒక విలన్ విలన్ బలం ఏంటి చూపించడానికి ఒక ఫైట్ సిఏ బలం ఏంటి అని చూపించడానికి ఒక ఫైట్ హీరో అంటే ఏంటి అనేది చూపించడానికి ఫైట్స్ సో అందరికీ వెయిట్ ఇచ్చే సినిమా అయితే నాకు అనిపించింది తర్వాత ఏంటంటే మనకి రెగ్యులర్గా ఎప్పుడు విలన్స్ అనేది ఒక బ్యాచ్ కనిపిస్తుంటుంది వాళ్ళే ప్రతి సినిమాలో ఉంటారు ఈ సినిమాలో అలా కాదు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు చాలా బాగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అందరి క్యారెక్టర్ కూడా చాలా బాగున్నాయి